కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని నడిమిపాలెం ఎస్సీ కాలనీలో మేజర్ పంచాయతీ సర్పంచ్ సంజిపోగు అయ్యమ్మ జేసీబీతో పారిశుద్ధ్య పనులు చేయించారు. గత రెండు రోజుల క్రితం చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు ఉప్పొంగి ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీలో చెత్త చేదారం ప్లాస్టిక్ పేపర్లతో నిండడంతో మురుగునీరు నిండి దోమలు ప్రబలి కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారని ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ అయ్యమ్మ పారిశుద్ధ్య పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాభివృద్ధే తమ ధ్యేయమన్నారు. గ్రామస్తులు చెత్త చెదారాన్ని కాలువలో వేయరాదని, చెత్త బుట్టలో వేసి పంచాయతీ ట్రాక్టర్లు రాగానే వాటిలో వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లవకుశ ఈరన్న, నాడిగేని నాగరాజు, మురళీధర, ఆదినారాయణ శెట్టి, మహంతేష్ స్వామి, మాణిక్రాస్, కోసిగయ్య, చెన్న బసవరాజు, భీమక్క, మంగమ్మ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అయ్యమ్మని అత్యధిక మెజారిటీతో 2850 చిలుకు మెజారిటీతో గెలిపించి ఈరోజు మేము అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు రావాలని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ ఎస్సీ కాలనీ నాడిగనిగేరి వీధి ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులకు ముందుగా ఈ డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈరోజు ఈ మనమంతా ముఖ్యంగా కలుసుకున్న సందర్భంగా మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోసిగి మండల ఇన్ఛార్జ్ మురళిరెడ్డి గారికి, ఎమ్మెల్యే బాలనగరెడ్డి గారికి, కోసిగి మండల ఓటర్లకు, నాయకులకి, కోసిగి మండల నాయకులకు, కోసిగి ప్రజలు అత్యధిక ఓట్లు వేసి నన్ను పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిపుణ పడి ఉంటాను. అలాగే అభివృద్ధి పథకాలు ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్క ముందుండి పనులు చేయిస్తాను. అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తాను.